హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ సెన్ ఫిఫ్టీ వాట్ మోటార్ కిట్ ఇది ఒక వేరే కస్టమర్ది మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసాను టోటల్గా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మోటార్ కిట్ అయితే రన్నింగ్ అవుతుంది కానీ కస్టమర్ వచ్చేసరికి మోటార్ కిట్తో పాటు ఛార్జరు అండ్ టు డిసీ కన్వర్టర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు ఈ డిసి టు డీసీ కన్వర్టర్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయలేదే జస్ట్ ముందు అయితే ట్వంటీ ఫోర్ వోల్టేజ్ టూ ఫిఫ్టీ వాటికి అయితే డీసీ టు డీసీ కన్వర్టర్ అలాగే యూజ్ చేయాలని చెప్పాను ఇప్పుడు ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది జస్ట్ టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్లో వీడైతే అయిపోతుంది జస్ట్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి ట్వెల్వ్ వోల్టేజ్ లైట్స్ అలాగే ట్వెల్వ్ వోల్టేజ్ హార్న్స్ ఏవైనా ట్వల్వ్ వోల్టేజ్ మీద పనిచేసి ప్రతి ఒక్కటి కూడా డీసీ టు డీసీ కన్వర్టర్ ఉంటేనే అది అనేది పని చేస్తాయి ఇప్పుడు బైక్ ఇది ఫర్ సపోజ్ ఇవి ఎక్కువగా బైక్ కోసం యూజ్ చేస్తున్నారు బైక్ యూజ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రంట్ హెడ్ లైట్ ఎలగాలి ఫ్రంట్ హెడ్ లైట్ ఎలగాలంటే తప్పనిసరిగా డీసీ టూ డీసీ కవర్టర్ ఉండాలి అలాగే హార్న్ పనిచేయాలన్న డీసీ టూ డీసీ కన్వర్టర్ అనేది ఉండాలి ఈ రెండు పని చేయాలంటే తప్పనిసరిగా ఇది ఉంటేనే అవుతుంది లేదంటే ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ డైరెక్ట్గా ఇన్పుట్ చేయడం వల్ల ఏదైతే పడతారో హార్న్ కానీ లైట్ కానీ ఏదైతే పెడతారో అది సెకండ్ సెకండ్లో కాలిపోతుంది ఎందుకంటే దానికి కావాల్సిన ట్వల్ వోల్టేజ్ మినిమం ఫైవ్ ఎంప్ లోపు ఉంటే సరిపోద్ది మనం ఇచ్చేది ఏంటి ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ ఇన్పుట్ చేస్తాం వోల్టేజ్ ఎక్కువ వెళ్ళడం వల్ల తొందరగా అదైతే కాలిపోతుంది ఇప్పుడు నార్మల్గా మోటార్ కిట్ అయితే చెక్ చేస్తున్నాను ఓకే అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి నేను వచ్చేసరికి కంట్రోల్కి వచ్చేసరికి ప్రతిదీ దేనికి ఇవ్వడం లేదు దేనికి ఏది ఇవ్వాలనేది కొన్ని అయితే రాసి పెట్టాను మోటార్ రన్నింగ్ అవ్వడానికి దేనికైతే ఏది ఇవ్వాలనేది కొన్ని నెంబర్స్ వేసి ఇచ్చాను మిగతా వచ్చేసరికి కొన్ని వేర్స్ అయితే ఉన్నాయి రివర్స్ రావడానికి స్పీడోమీటర్కి పెడల్ ఎస్టెంట్కి బ్రేక్స్కి ప్రతీది ఇంకా ఉండిపోయి కస్టమర్కి ఏదైతే కావాలంటారో అప్పుడు దాన్ని బట్టి నేను తర్వాత డిసైడ్ చేసి అతను కాల్ చేసి లేదా లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టేసి దేనికైతే కావాలనుకుంటున్నారో అతని గురించి దాని గురించి మాత్రం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఇవైతే వైర్స్ ఉంచేశాను ఉంచేసాను మిగతావన్నీ కూడా కనెక్ట్ చేసి ఉంచాను అండ్ త్రీ ఫేస్ మోటరు అండ్ ఆల్ సెన్సర్ ఆల్ సెన్సర్ అండ్ త్రోట్ల వైరు అండ్ కీ లాక్ వైర్ ఓకేనా ఈ డిసి టు డిసి కన్వర్టరు ఈ డీసీ టూ ఈ డీసీ టూ డిసి కన్వర్టర్ అనేది రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసరికి రెడ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ ఇన్పుట్ వెళ్తుంది బ్లాక్ వచ్చేసరికి కామన్గా ఉంటుంది ఎల్లో వచ్చేసరికి అవుట్పుట్ అవుతుంది మళ్ళీ మైనస్ అనేది కామన్గా ఉంటుంది బ్లాక్ సరే ఏ విధంగా కనెక్ట్ చేస్తుంది చూడండి డీసీ టూ డీసీ కన్వర్టర్లో అవుట్పుట్ మనకు ట్వల్వ్ వోల్టేజ్ వస్తుందో లేదో చెక్ చేసుకుందాం మనకి ఎల్లో వచ్చేసరికి పాజిటివ్ మైనస్ వచ్చేసరికి కామన్గా ఉంటుంది బ్లాక్ వైరు మనకైతే ట్వెల్వ్ వోల్టేజ్ కరెక్ట్గా వస్తుంది ఇన్పుట్ అయితే సరే అవుట్పుట్లో ట్వెల్వ్ వోల్టేజ్ వస్తుంది ఇన్పుట్లో ఎంత వోల్టేజ్ ఉందో చూడదాం ఇన్పుట్లో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వోల్టేజ్ నేను ఏంటంటే ఛార్జర్తో చెక్ చేస్తాను మోటార్ గట్ట అతని యొక్క ఛార్జర్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి లిథియమైన ఛార్జర్ ఛార్జర్తో చెక్ చేస్తున్నాను కాబట్టి ఛార్జర్ వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వస్తుంది మనకి అవుట్పుట్ వచ్చేసరికి డీసీ టు డీసీలో ట్వెల్వ్ వోల్టేజ్ వస్తుంది ఇప్పుడు మనము హెడ్లైట్స్ కానీ హార్న్ కానీ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు నా నాదైతే ఒక చిన్న బల్బ్ అయితే ఉంది ఇది ట్వెల్వ్ వోల్టేజ్ది ఈ ట్వల్ వోల్టేజ్ మీద రన్నింగ్ చేయడం కోసం జస్ట్ మీకు చెకింగ్ కోసం చూపిస్తున్నాను ఎల్ఈడి అయితే ఆన్ అవుతుంది ఇదే వైర్ వచ్చేసరికి మైనస్ మైనస్ దగ్గర పెట్టేసి ప్లస్ వైర్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ లేదా ఫిఫ్టీ ఫోర్ వోల్టేజ్ మీద టచ్ చేసిన వెంటనే విత్న్ సెకండ్లో లైట్ అయితే కాలిపోతుంది ఇది ట్వెల్వ్ వోల్టేజ్ మీద కాబట్టి ఆన్ అయి ఉంటుంది ఒకనా నేనైతే వైర్ కనెక్షన్ ఇచ్చాను దీనికి మధ్యలో మీరు ఏదైనా స్విచ్ పెట్టుకుంటే నైట్ పోటీ వెళ్ళేటప్పుడు స్విచ్ ఆన్ చేస్తే లైట్ అనేది ఫ్రంట్ లైట్ అనేది ఆన్ అవుతుంది అలాగే బజరు మీకు బైక్ అయితే తప్పనిసరిగా హార్నస్ అనేవి ఉండాలి కాబట్టి ఈ హార్నెన్స్ కూడా ఒకసారి చెక్ చేయడానికి తెప్పించాను ఈ బజర్ అయితే చాలా ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది కొనుక దాన్ని అడ్మి పట్టుకుంటే కొద్ది తక్కువ సౌండ్ అని వస్తుంది ఓకే మీకు సౌండ్ అయితే వస్తుంది ఇదే సౌండ్ని ఇదే త్రోటల్ని ఇక్కడ త్రోటలు కడ మనకు స్విచ్ ఇచ్చారు ఈ స్విచ్ కనెక్ట్ చేసుకోవాలంటే దీనికి ఒక రెండు వైర్స్ కూడా ఉంటాయి ఈ రెండు వైర్సు దీనికి ఇది కనెక్ట్ చేసుకుంటే చాలు ఒకవేళ ఏ విధంగా కనెక్ట్ చేయాలనుకుంటే చూపిస్తాను ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హార్న్ యొక్క రెండు వైర్స్ వచ్చేసరికి ఒక వైర్ వచ్చేసరికి ట్వెల్వ్ వోల్టేజ్ పాజిటివ్కి ఇచ్చేసి ఇంకో వైర్ వచ్చి ఒక వైర్ వచ్చేసరికి ట్వెల్వ్ వోల్టేజ్ మైనస్కి ఇచ్చేసి కామన్కి ఇచ్చేసి ఇంకో వైర్ వచ్చేసరికి పాజిటివ్ వైర్ వచ్చేసరికి ఒకటి స్విచ్కి వెళ్ళాలి స్విచ్ నుంచి ఇంకో వైర్ వచ్చేసరికి డిసి టు డిసి కన్వర్టర్కి వెళ్ళాలి ఓకేనా అలా ఇస్తేనే మనకు పేస్ కంట్రోల్కి వస్తుంది ప్లస్ కంట్రోల్కి వచ్చేటప్పుడు మనం హార్న్ నొక్కేటప్పుడు బాధలైనా మోగుతా చూసారా ఓకే ఫ్రెండ్స్ వీడియో వీడియోనేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక బాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం